అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జ్యోత్స్న ప్రదీప్. ఈరోజు నేను బేబీస్కి టాడ్లర్స్కి వెయిట్ గెయిన్ పౌడర్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను రైస్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్ ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ రైస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇక్కడ నేను ఒక క్లాత్ కాటన్ క్లాత్తో ఈ రైస్ అంతా వేసేసి ఒక 3 మినిట్స్ అట్లా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఈ రైస్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేస్తే పిల్లలకి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. తర్వాత ఇది బొరుగుల్లాగా రావాలన్నమాట. అప్పటి వరకు చేసుకోండి, ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. సో ఇలా వచ్చినప్పుడు బాగా చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని అందులోకి స్టోర్ చేసేసుకోండి. ఇది మీకు ఒక 2 మంత్స్ కూడా ఉంటుంది, ఏం కాదు. ఇది గాలి పోకుండా మూత పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది కలుపుకున్న పౌడర్ అందులోకి వేసుకున్నాను. అలా కలుపుతూనే ఉండాలి. డైరెక్ట్గా వేయకండి, పౌడర్ ఉండలు కట్టేస్తుంది. ఇలా వాటర్లో కలుపుకొని వేస్తే ఉండలు కట్టదు. ఇప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు మీకు థిక్గా వస్తుంది. అలా థిక్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి బౌల్లో. కొంచెం వేడిగా కాకుండా వామ్గా ఇవ్వండి పిల్లలకి. సో రైస్ పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ పిస్తా వేసాను. నేను ఇక్కడ 125 ml వేసాను పిస్తా. సో ఇది డ్రై రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే కప్తోని క్యాష్యూస్ జీడిపప్పు కూడా వేసాను. అది కూడా బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత బాదం వేసాను. బాదం కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత వాల్నట్స్, ఈ వాల్నట్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని ఇది ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇది కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. ఈ పౌడర్ మీకు 1 to 1.5 months వరకు ఉంటుంది. ఇది మూత పెట్టేసుకొని గాలి పోకుండా చూసుకోండి. తర్వాత దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానంటే, 1 స్పూన్ గ్లాస్లోకి 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని, మీ బేబీ ఫార్ములా మిల్క్ అయితే ఫార్ములా మిల్క్ ఇవ్వండి, లేదు కౌ మిల్క్ అయితే కౌ మిల్క్ ఇవ్వండి. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీరు చపాతీకి, ఇడ్లీకి, లేదు అంటే రైస్లో అలా కూడా ఇస్తూ ఉండండి. అప్పుడప్పుడు డే బై డే అలా ఇస్తే కొంచెం వెయిట్ తొందరగా వస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.